అసలు ఏమి ఒక్క సీన్ బాగుంది అది రావణాసురు నుంచి బయటకు వస్తాడుగా ఒక్క సీన్ తప్పితే సినిమా ఏం బాగాలేదండి దట్స్ ఇట్ సే దసరా మూవీ రంగస్థలం క్లైమాక్స్ సేమ్ టు సేమ్ స్టార్టింగ్ పుష్ప సీన్స్ యాక్టింగ్ అది ఇది లాంగ్వేజ్ అంతా ఒకటే నందర లంగస్థలం క్లైమాక్స్ లాస్ట్లో కాంతారలో ఫైట్ ఉంటుంది సేమ్ ఫైట్ ఇక్కడ కాకపోతే రావణాసురు యాడ్ చేస్తారు అంతా దసరా థీమ్లో చేస్తారు లాస్ట్లో శాంసంగ్ రాలోగా మెసేజ్ ఇచ్చేసి సినిమా క్లోజ్ చేస్తారు ఇది సినిమా సాంగ్స్ లైక్ కంప్లీట్లీ అదేంటి తెలంగాణ వైబ్ అయిన సాంగ్స్ లైక్ ఫుల్ రీజనల్ ఫోక్ సాంగ్స్ సాంగ్స్ నచ్చిన వాళ్ళు నచ్చితే లేకపోతే నచ్చో కీర్తి సురేష్ మాత్రం క్రేజీ నాని యాక్టింగ్ కన్నా కీర్తి సురేష్ యాక్టింగ్ ఇది ఒక హీరోయిన్ బేస్డ్ ఫిల్మ్ మొత్తం ఫిలిం అంతా హీరోయిన్ మీదే నడుస్తుంది దానివల్లే ఫైట్ అవుతుంది దానివల్లే క్లైమాక్స్ వస్తుంది మొత్తం ఆ రొటేట్ హీరోయిన్ వల్లే అవుతుంది సో ఫ్లాప్ అని కాదు అంటే అన్ని ఇప్పుడు రెగ్యులర్ స్టోరీయే కానీ దీన్ని ఇట్లా ఎలివేట్ చేయడం అది చేసింది నాని అండ్ డైరెక్టర్ ఫుల్ క్రెడిట్స్ పోతాయి అవును కానీ ఇట్లా సిమిలర్ ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్ స్టోరీయే కానీ దాన్ని చూపించిన ఏది ఒక ఒక ఫైట్ ఉంటే దాన్ని అన్యాచురల్ చూపిలే ఇప్పుడు కాంతారాలో ఫైట్ ఉంది అదొక రీజనల్ ఫైట్ ఒక ఫోక్ ఫైట్ దీంట్లో కూడా అట్లనే అదేంటి ఆ ఎమోషన్ని క్యారీ అవుట్ చేసేది ఏది ఏదో ఒక హీరో అన్నీ చేసేసి అది చేసినట్టు లేదు స్లోగా క్యారీ అవుట్ చేశారు స్లోగా బాగుంది నమ్మేటట్టు ఉంది మూవీ అయితే సాంగ్స్ చాలా బాగున్నాయి నాని అన్న పాన్ ఇండియా మూవీ అనుకొచ్చేది సో నాని అన్న యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది సో ఓవరాల్గా సినిమా ఓకే అన్న చూడొచ్చు జనాలకు బాగా ఎక్కేస్తుంది జనాలు ఏదైతే అనుకుంటున్నారో మాస్ అనేది ఆ ఎలిమెంట్ బాగా ఉంది మాస్ అనేది సో చూడండి అందరూ బ్లూ బాగుంది అన్న నాని అన్నకు సెట్ అయింది చాలా బాగుంది ఇయా చూస్తారన్న జనాలు అందరూ ఎందుకంటే నాని యాంగిల్ లైక్ యాక్టింగ్ అనేది కొత్తగా ఉంది మాస్ ఎలిమెంట్ అనేది కొంచెం కొత్తగా చూపించారు కొంచెం రంగస్థలంలో అనిపించింది కానీ బాగుంది ఓవరాల్గా మూవీ సాంగ్స్ బాగున్నాయి లేదన్న పుష్ప అంటే ఏం లేదు గెటప్ మేబీ అలా ఉండొచ్చు కానీ బాగుంది ఓవరాల్గా మూవీ నేను నాకు కొద్దిగా యావరేజ్ అనిపించింది అన్న 2 ఇస్తాను అయితే రేటింగ్ నేను జెన్యున్గా నేను చెప్తాను ఏంటంటే నాకు మూవీ అబో యావరేజ్ అని నాకు అనిపించింది ఎందుకంటే అంటే బాగున్నాయి బ్రో కొన్ని సీన్స్ బాగున్నాయి మనకి ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు క్లైమాక్స్ సీన్ కావచ్చు మనకు చాలా బాగుంటుంది అనమాట అక్కడక్కడ నానిది రా అండ్ రెస్టిక్ ఎలిమెంట్స్ బాగుంటుంది కానీ మైనస్ ఏంటంటే మనకు కొంచెం స్లో పేస్ నరేషన్ మనకు ఉంటుంది అనమాట మనకు వచ్చేసి మనకు అంటే మనకు ప్రిడిక్టబుల్ స్టోరీ ఉంటుంది అనమాట స్లో పేస్ నరేషన్ ఉంటుంది లెంతీగా అనిపిస్తుంది మనకు లాగ స్ట్రెచ్డ్గా ఉంటుంది అనమాట సో అదొకటే మైనస్ అనమాట అంటే డైరెక్టర్ని కొంచెం బెటర్గా స్క్రీన్ప్లే హ్యాండిల్ చేసింటే బాగుండేది అంతేకాని రిమైనింగ్ అంతా మనకు వచ్చేసి ఓకే అందుకని అబౌ యావరేజ్ అంటాను బట్ నాని కోసం కావచ్చు ఎవరైతే లైక్ తెలంగాణ అంటే విలేజెస్లో ఎలా ఉంటుంది అట్లీస్ట్ ఒక 20 ఇయర్స్ ముందు వరకు ఎస్పెషల్లీ విలేజెస్లో ఇప్పుడు కూడా ఎలా ఉంటారు అనేది చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు ఓకే బ్రో అంటే థియేటర్కి వచ్చి హ్యాపీగా చూడొచ్చు బట్ కాకపోతే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే రావద్దండి జీరో ఎక్స్పెక్టేషన్స్తో రండి నాకు తెలిసినంత వరకు మీరు అంత సాటిస్ఫై కాకపోయినా బట్ థియేటర్కి వచ్చినందుకు సాటిస్ఫై అవుతారు కరెక్ట్ ఫస్ట్ హాఫ్లో దీక్షిత్ శెట్టి మొత్తం డామినేట్ చేసేస్తారు నాని వచ్చేసి సెకండ్ హాఫ్లో మొత్తం నాని వన్ మ్యాన్ షో ఉంటుంది బ్రో ఇంకా బాగుండదు ఇంకా మీరే చెప్పేస్తానన్నమాట చెప్తే బాగుంటుంది ఇంకా అదే ఇంకా మీరు చెప్పింది అయితే కరెక్టే కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి నాని వన్ మ్యాన్ షో అయిపోతుంది బాగా వచ్చింది కాకపోతే సంతోష్ నారాయణ అని బీజిఎం కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఇంకా చాలా యూటిలైజ్ చేసుకుని ఉండొచ్చు సంతోష్ నారాయణ కావచ్చు సాయి కుమార్ అని కావచ్చు లేకపోతే మనకు ఆయన ఉంటాడు కదా సముద్ర గని కావచ్చు వీళ్ళ ముగ్గురిని ఇంకా బాగా యూటిలైజ్ చేసుకుని ఉండొచ్చు కొంచెం అండర్ యూటిలైజ్ చేసుకున్నారు వీళ్ళని బట్ అదే ఎందుకంటే కంప్లీట్లీ ఇప్పుడు ఏంటంటే నాని వన్ మ్యాన్ షో సెకండ్ హాఫ్ అయిపోయింది కాబట్టి మిగతా వాళ్ళ సెకండ్ హాఫ్ స్కోప్ రాలేదు ఫస్ట్ హాఫ్ అంతా దీక్షిత్ శెట్టి ఇది సెకండ్ హాఫ్ నానిది బొగ్గు గనుల గురించి అంతగా ఏముండదు కాకపోతే ఆ ప్లేసెస్లో జరిగింది అక్కడక్కడ బొగ్గు గనుల గురించి చూపించినారు మూవీ అంతా కొంచెం లవ్కి ఆ సర్పంచ్ విలనిజం బ్రో రివెంజ్ అనమాట సెకండ్ హాఫ్ అంతా రివెంజ్ అది అట్లేం లేదండి మీరు హట్ అయినారా ఇప్పుడు నాది కూడా రాయలసీమనే అనమాట సో మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది తెలంగాణ నుంచి ఉన్నారు అలా ఏం లేదు ఇప్పుడు తాగేవాళ్ళు తాగుతారు గమ్మని ఇంకా పడుకునే వాళ్ళు పడుకుంటారు అనమాట అంటే లేదు అట్లేం లేదండి బ్రో కాకపోతే ఆ ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో చాలా మంది తెలంగాణనే కాదు బ్రో మనకి ఇండియా వైడ్ కూడా చాలా మంది అట్లా నార్మల్ మనము మారుమూల పల్లెటూరులో మనం అంటా ఉంటాం కదా అలాంటి పల్లెటూర్లలో అలా కూడా ఉంటుంది అనమాట అలా అంతా ఏం లేదు ఇప్పుడు కూడా తెలంగాణలో గోదావరి కని పక్కన ఒక పల్లెటూరులోనే కదా చూపించింది అది సో అక్కడ ఏంటంటే అది కూడా చెప్తాను మంది అంటే వ్యసనం కాదు అలవాటు పడిన సాంప్రదాయం అని చెప్పినట్లు సో అదేమి ఏం అనిపించదు మనం ఇష్యూ చేయాలనుకుంటే ఇంకా బయట చిన్న దాని మీద కూడా ఇష్యూ చేయించలేండి అది డిగ్లామరైజ్ రోల్ కీర్తి సురేష్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది ఇప్పుడు మనకు ఒక రంగస్థలంలో సమంత ఎలా చేసిందో ఈ మూవీలో కూడా అమ్మాయి అలా చేసింది అనమాట
పాటలు బాగున్నాయి, రెండు మూడు సాంగ్స్ బాగున్నాయి. ఓవరాల్ ఒకటే బ్రో నాని వన్ మ్యాన్ షో సెకండ్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ దీక్షి శెట్టి ప్లస్ కీర్తి సురేష్ ప్లస్ నాని 3.25 అట్లీస్ట్. ఓకే థ్యాంక్ యూ.